కొనసాగించి దీన్ని కండక్ట్ చేసినటువంటి సందర్భంగా ప్రతి ఒక్కరూ వేద కుమార్ గారిని అభినందించవలసింది. దానికి అసలు వేరే చెప్పండి కాదనేది ఇవ్వడం. అయితే వారు కూడా కొంత అలసలు తెలియనట్టు అనిపిస్తుంది. అందుకే 2 గంటల తర్వాత కొంతసేపు విరామం ఇస్తామని చెప్పి అన్నారు. అయితే నేను ఇంకా అర్థం చేసుకున్నది ఏంటంటే మన వాళ్ళంతా కూడా ఇంకా కొంత ఫైనాన్షియల్ కూడా కొంత సహకరించే బాగుండేదేమో, ఆ రకంగా కొంత ఇంకా కంటిన్యూ చేయగలిగే వాళ్ళము. ఇప్పటి వరకు తెలియదు, నా అంచనా ప్రకారం అయితే 2 లక్షలు ధైర్యం ఖర్చు పెట్టుకుంటాము పుస్తకాల రూపంలోను ప్రయత్నం రూపంలోను ఈ టెలిట్లో. అందువల్ల ఏంటంటే ఆలోచించండి, మనం అంతా మనము మన ఇళ్ల నుంచి బయలుదేరి ఇక్కడికి రావడానికి పోవడానికి దగ్గర దగ్గర 100 తక్కువ అయితే కాదు, 100 రూపీస్ తక్కువ అయితే కాదు. అందువల్ల ఏంటంటే దయచేసి మనము ఏ రూపంలో ఈ టీఆర్సీకి సహాయం చేయగలం ఫైనాన్షియల్ గా అనేది కూడా దయచేసి అందరూ ఆలోచించాలని చెప్పి. నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ ఈ సంబంధించినటువంటి దాంట్లో చూస్తే నా అబ్జర్వేషన్ కూడా మనకి అన్యాయం ఎందుకు జరిగింది అంటే అసలు మనం కలుగుతుంటే మనం చూస్తూ కూర్చున్నాము ఇండిపెండెంట్ గా ఇండివిజువల్ గా ఫైట్ చేయలేకపోయింది. ఆర్గనైజేషన్స్ ఫైట్ చేసినా కూడా అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వాలు అక్కడ ఉన్నటువంటి పాలకులు అక్కడ ఉన్నటువంటి సీఎంలు ఎవరు కూడా వాటిని లెక్క చేయలేదు. వాటిని లెక్క చేయకుండా దాన్ని ఏం చేశారు, పోటీ పడి వాటి అక్రమాలు చేశారు, పోటీ పడి దోపిడీ చేశారు, పోటీ పడి ఈ ఉద్యోగాలను నింపుతూ పోయింది. దానివల్ల ఏమైపోయిందంటే మొత్తం బిల్లిగూడులాగా మొత్తం బీరకాపీలాగా తయారైపోయింది. ఈ కమలాంగర్ కథానికి వెళ్ళారు ఉద్యోగాలు. ఇంకొకటి ఏంటంటే అవతల వాళ్ళు మరి వారికి ఇంకా నువ్వేం చేయకుంటేనే చాలా మంచిది నీకు అని చెప్పి అలా అక్కడ చెప్తున్నాడు అని చెప్పి అనిపిస్తుంది. ఇప్పుడు కమలనాథ్ యాక్ట్ చెప్తే ఆయనకి హ్యాపీ కదా, ఇక 4 సంవత్సరాలు ఇంకా కంటిన్యూ కావచ్చు లేకపోతే ఇంకేమైనా చేయొచ్చు వీళ్ళకి ఏం చేయాల్సిన అవసరం లేదని కూడా అనుకుంటున్నట్టుగా చాలా లీజర్ గా ఏదో అపచయం అనుకున్నట్టుగా ఆయన చేస్తున్నట్టు అనిపిస్తుంది 4 సంవత్సరాలు తర్వాత కూడా. అయితే ఈ విభజన సంబంధించి ఏంటంటే ఇంత అద్భుతంగా ఉన్నాడు అరే అక్కడ వేకెన్సీస్ అనేవి ఏర్పడింది మనం మన యువకుల కొరకు మన వాళ్ళు ప్రమోట్ కావడం కొరకు వాళ్ళు వచ్చి ఇక్కడ నేను కూర్చుంటా అక్కడ ఇవన్నీ ఎక్కడ మనం సహించాలా? వీటిని ఫుల్స్టాప్ పెట్టాలంటే మళ్ళీ ఒక ఉద్యమం లాంటిది మనం చేస్తేనే తప్ప, కానీ ఉద్యమం చేయడానికి సాధారణ ప్రజలకు అర్థం కాదు. కానీ ఈ విషయాలకి ఏంటంటే మళ్ళాంటి వాళ్ళకి అర్థమైతే తనకి కష్టం ఉంటే వాళ్ళ దగ్గర అర్థం అంటే కాబట్టి ఏంటంటే అర్థం చేయించాలి మనతో పాటు. అందువల్ల ఏంటంటే అర్థం చేసుకోవాలి.